అంటే ఏంటంటే ఒక వాస్తు 100% మనం కరెక్ట్ చేసేసాం కాబట్టి ఇంకా ఏ విధమైన ఇబ్బంది మనకు లేదు అని బిందాస్గా కూర్చునే పరిస్థితి అయితే లేదు. వాళ్ళ యొక్క జన్మ నామ నక్షత్రాలను బట్టి ఏ దశ నడుస్తుంది, ఏ విధంగా ముందుకు వెళుతుంది అనేది మాత్రం చాలా, ఇది కూడా ఎంతో ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తుంది అనడంలో ఏ విధమైన సందేహం. అయితే ఒక పాయింట్ ఇందులో గమనించాను నేను, ఒక పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, ఎవరికైతే నేను కరెక్షన్ ఇవ్వడానికి వెళ్తున్నాను, కరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేసుకోరు. ఖచ్చితంగా సార్, చేసుకోలేరు. ఆ జాతకం బాగాలేకపోతే వాళ్ళు చేసుకునే చేసుకోరు. ఖచ్చితంగా సార్, అది జరిగి తీరుతుంది. ఇంకోటి అబ్జర్వేషన్ ఏంటంటే, నేను ఒకటి చెప్పు వస్తే లేదు మా పంతులు గారు ఇట్లా చెప్పిండు, మా లోకల్ వాస్ ఆయన ఇట్లా చెప్పిండు అని చెప్పి మళ్ళీ దాన్ని మార్చుకొని మళ్ళీ అదే చెడగొట్టుకొని అట్లనే ఉంటారు. అలాగే పైసలు ఇంకా అడ్జస్ట్ కాలేదు సార్, ఎందుకో ఇంకొంచెం ఆగి ఆలోచించి చేద్దాం అనుకుంటున్నాం సార్, లేదా మా బిడ్డ పెళ్ళి ఉంది సార్, మా తాత ముత్తాతల నుంచి ఇక్కడ అన్నీ జరిగాయి, ఆ పెళ్ళి అయిన తర్వాత చూద్దాం అనుకుంటున్నాము సార్. నిజం చెప్పాలి అంటే మీ పరిస్థితులన్నీ వికటాటహాసం చేస్తున్నట్లయితే ఒక్క నిమిషం చాలు, జీవితం అతలాకుతలం అయిపోతుంది సార్. ఒక ఏదైనా మనకి తెలిసింది అంటే మరుక్షణం దానిని అప్లై చేయటం అనేది సర్వోత్తమం, చాలా ఉత్తమమైన గుణం సార్. ఒకవేళ అలా కాదు, రేపు చేద్దాం, నిన్న మనం చూసాం కదా సార్, మొన్న సాయంత్రం 4 గంటలకు మొదలు పెడితే నిన్న 11 గంటలకి అది ఆ డోర్స్ అన్ని రిమూవ్ చేయడం జరిగింది. ఆ డోర్స్, అక్కడ డోర్ రిమూవ్ అయినప్పుడు ఆ ఇంట్లో ఉన్న మరొక దోషం కూడా తెలియకుండా బయటపడింది. దానికి నేను ప్రత్యక్ష సాక్షిని సార్. మొన్న సాయంత్రం 4 గంటలకి ఏదైతే ఆఫీస్ కొలతలు మీరు సరిచేశారో, 4 గంటలకి చెబితే నిన్న ఉదయం 9 గంటలకు మొదలుపెట్టి 11 గంటలకి ఆ డోర్స్ని కరెక్ట్ అలైన్ చేయడం జరిగింది సార్. డోర్ అలైన్ అయినటువంటి 1/4 గంటలో అనుకోకుండా మిషన్ అక్కడ కొట్టడం, అక్కడ ఉన్నటువంటి ఆ గుంత, ఆగ్నేయంలో గుంత ఎవరు అసలు ఆ గృహ యజమానికి కూడా ఐడియా లేదు, మర్చిపోయినటువంటి అది ఇక్కడ ఎప్పుడైతే అలైన్ అయిందో ఆఫీసు డోర్స్ విండోస్, ఆటోమేటిక్గా అది బయటపడింది. ఇది ఎంత అద్భుతం సార్, అంటే ఇది గ్రహించగలిగే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. నేను ఒక పాయింట్ చెప్పాను మీకు, అది ఇప్పుడు కాదు 6 నెలల ముందే చెప్పిన, ముందు రూమ్ కొలతలు సరి చేయండి, అన్నీ సెట్ అయిపోతాయని చెప్పిన. అవును సార్, దొరికింది. ఒకటో పాయింట్. రెండో పాయింట్, అసలు ఆ గుంత ఎవరు పెట్టిండ్రు అంటే ఆర్కిటెక్ట్ డిజైన్ అంటారు. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్. ఒక ఆర్కిటెక్ట్ డిజైన్ ఎట్లా ఉంది అంటే ఆయనకు దోషం కలిగించే డిజైన్ అది. రేపటి రోజు ఎవరు బాధపడతారు, ఇన్ని రోజులు ఎవరు బాధపడరు, 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి ఎంత బాధపడుతున్నాడు ఆయన. జనరల్గా ఇప్పటి వరకు వాస్తు అంటే ఒక 10 సెంట్లు సైట్ కావాలి, దానిలో ఇల్లు కట్టడానికి కనీసం 50 లక్షలు క్యాష్ కావాలి అని ఆలోచించే పరిస్థితి సార్. ఇప్పుడు నేనుంటున్న ఇంటిలోనే కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. అంటే సామాన్యంగా ఉండేటటువంటి సామాన్య ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను ఆలోచించి నేను మీతో ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటాను సార్. వాటికి మీరు చెప్పే సమాధానాల్లో ఒకటి నాకు నచ్చి నేను స్వీకరించింది ఏమిటి అంటే, పెద్ద ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో మీరు ఉన్నట్లయితే రూమ్ కట్టుకోండి. ఎన్నో వీడియోస్లో మీరు చెప్పారు సార్, అన్నీ పక్కన పడేయండి, మీరు ఆఫీస్ అయితే ఆఫీస్, లేదా మీరు ఉండడానికి ఒక చిన్న కొలతలతో పర్ఫెక్ట్ మెజర్స్తో ఒక్క రూమ్ కట్టుకోండి దయచేసి. ఆ రూమ్లో ఉండడం మొదలుపెట్టి చూడండి. 100% నిన్న అదే కదా సార్ జరిగింది. ఆ గుమ్మానికి ఏదైతే ఆ డోర్ అలైన్మెంట్ తేడా వచ్చిందో ఆ ఇంట్లో ప్రతి పని పెండింగ్లో నడిచింది. గత 3 నెలల నుంచి నేనే చూస్తూ ఉన్నాను సార్, నేను కూడా అక్కడే ఉన్నాం, ప్రతిరోజు వెళుతూ వస్తూ ఉన్నాం, కానీ ఆ డోర్ అంత అలైన్మెంట్ తేడా వచ్చిందని కూడా కనీసం గ్రహించలేకపోయాం. మళ్ళీ దీనిని ఆ గృహ యజమాని యొక్క జాతకంతో కంపేర్ చేస్తే అది ఖచ్చితంగా 10వ నెల 10వ తారీఖు మాత్రమే ఆయన జాతకరీత్యా సరిచేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అలాంటి సమయం వస్తుంది. ఈరోజు తారీఖు 5 సార్, 5వ తారీఖు అక్టోబర్ 2023. అది అక్టోబర్ 4వ తారీఖు అది సరి చేయబడింది. ఇప్పుడు ఈ ఫినిషింగ్లు అన్ని అవడానికి ఎన్ని రోజులు పడుతుంది? కరెక్ట్ ఆ టైంకి స్టార్ట్ అవుతుంది. అంతే, ఎంత అద్భుతంగా ఉంది సార్. ఇది సైమల్టైనియస్, అంటే ఒక పని జరుగుతున్నప్పుడు మరొక పని ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు నేను అర్థం చేసుకున్న ఒక విషయం ఏంటంటే, వాస్తు శాస్త్ర రీత్యా లేదా కాటిగా హరి గారు చెప్పినటువంటి ప్రతి రూల్ నేను అప్లై చేశాను, అయినా నాకు మంచి జరగలేదు అని భావించేటటువంటి ఎంతో మందికి నా నుంచి ఇస్తున్న క్లారిఫికేషన్ ఏంటి అంటే, అది మీ యొక్క జాతకంలో లేనట్లయితే మీరు ఇల్లు సరిచేశారు, అన్నీ పర్ఫెక్ట్గా పెట్టారు, కానీ మీరు అక్కడ నిద్రించే విషయంలో అవకతవకలు జరుగుతూ ఎక్కడో దూరాన నిద్రించి వస్తూ ఉన్నారు. మీరు అనుకుంటున్నారు ఏంటంటే, నేను ఇల్లు సరిచేసి నా ఇల్లు బాగానే ఉంది కాబట్టి నా ఫలితం బాగానే వస్తుంది అని. ఈ మధ్య కాలంలో నేను ఒక విషయంలో మీ దగ్గర నుంచే విన్నాను సార్,
నైరుతి పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఆ నైరుతిలో ఉన్నటువంటి ఒక టాయిలెట్ ని ఉపయోగించినటువంటి ఒక మనిషి ఆ టాయిలెట్ని ఉపయోగించి బయటకు వచ్చిన ఒక పావు గంటలోనే కాలికి చిన్న ఫ్రాక్చర్. ఎలా సాధ్యం? మీ నుంచి విన్నటువంటి ఎన్నో విషయాలను అక్కడ ఆ కండిషన్స్ అన్ని అక్కడ అప్లై చేసుకుని చూస్తే ఆ ఎనర్జీ ఎంతవరకు అయితే ఆ మనిషితో ట్రావెల్ చేస్తుందో అప్పటి వరకు దాని ఫలితాన్ని బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి అయినా సరే అనుభవించవలసి తీరుతుంది. దీనిని మళ్ళీ జాగ్రత్తగా సునిశ్చితంగా మనం జాతక చక్రంలో గమనిస్తే అది ఆ యొక్క అలాంటి ఫలితాన్ని అనుభవించేటటువంటి ట్రాన్సిట్ ఒకటి అయితే మాత్రమే ఆ మనిషి అక్కడికి చేరుకుంటున్నాడు. మరి అంటే టైం వచ్చింది కాబట్టి అక్కడికి పోయి టైం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తగిలించుకుంటున్నాడు. మీరు అనుకుంటారు అదేంటి నేను ఆ ఇంట్లో ఉన్నాను రాజమహల్ నిర్మించాను అనుకుంటారు ఎంతోమంది. కానీ అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో తెలియక తప్పులు చేస్తారు తెలియక సార్. అదే మరి ఏంటి సార్ అప్పుడు ఈ వాస్తుని జ్యోతిష్యాన్ని పట్టుకుని మేము వెళ్ళిపోతే చాలా అని మీరు అనుకుంటారు. కేవలం 24 గంటలు అదే పాటించమని చెప్పడం లేదు కానీ వేస్తున్న ప్రతి ఒక్క అడుగు ఆలోచించి జాగ్రత్తగా వేసినట్లయితే జీవితం అద్భుతంగా పరిణమిల్లుతుంది అనే విషయంలో ఏ మాత్రం అనుమానం లేదు సార్. 100% ఈ విధంగా ఎందుకంటే మీతో మాకున్నటువంటి సన్నిహితం వల్ల ఈ సాన్నిహిత్యం వల్ల మనం తెలుసుకోగలుగుతున్నాం సార్. కానీ దీన్ని చాలామంది జ్యోతిష శాస్త్రం ప్రకారం నా జాతకం అద్భుతంగా ఉంది ఇంకా నాకు తిరుగులేదు కానీ ఆ మనిషి వెళ్ళి ఒక హోటల్లో పిశాచి స్థానంలో టాయిలెట్ విండోస్ అండ్ టాయిలెట్స్ డోర్స్ ఉన్నటువంటి ఒక రూమ్ రెంట్కి తీసుకుని ఉన్నాడు. అక్కడ ఆఫీస్ పని లేట్ అయిపోయింది. ఒక 15 డేస్ 20 డేస్ ఉండిపోవాల్సి వచ్చింది. ఏంటి అతని పరిస్థితి? అక్కడ జరిగినటువంటి పరిస్థితులు అనుభవించినటువంటి ఆ అంటే నరకతుల్యమైనటువంటి ఆ అనుభూతులు అనుభవాలు అన్నీ తీసుకొచ్చి మీలాంటి వాళ్ళు లేకపోతే ఎవరినైనా సార్ మీరు చెప్పినట్టే నేను ఇల్లుగట్టాను మీరు చెప్పమన్న చోటే గుమ్మాలు కిటికీలు పెట్టాను అంటే అయినా నాకు ఇలా చెడు జరిగింది ఏంటి? మీరు చెప్పిన కండిషన్ ఇక్కడ వినండి, ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఏంటంటే మనం ఒక ఇంటికి సంబంధించిన ప్లాన్ ఇచ్చాం, అక్యురేట్ మెజర్మెంట్స్తో ఆ ఇంటి లోపల మీరు ఉన్నారు. అయితే ఏదో ఒక పని దృష్ట్యా మీరు ఏదో ఒక ఊరికి వెళ్ళారు, అక్కడ ఉండే దోషప్రదమైన ఒక రూమ్లో కానీ ఒక ఇంటి లోపల కానీ నైరుతి టాయిలెట్స్ కానీ ఆగ్నేయపు టాయిలెట్స్ కానీ కంటిన్యూటీ ఒక 1 డేనో 3 డేసో 3 డేసో 4 డేసో అట్లా వాడడం వల్ల దాని ఇంపాక్ట్తో మీకు ఏదైనా యాక్సిడెంట్ జరగడము లేదంటే మీ ఫైనాన్షియల్ పొజిషన్ డ్యామేజ్ కావడం, మీరు అనుకున్న పనులు డ్యామేజ్ కావడం జరిగి మళ్ళీ మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఏం సార్ నేను ఇట్లా ప్లాన్ తీసుకున్నాక నాకు ఇట్లా జరిగింది సార్ అని మాట్లాడతారు. ఇట్లాంటిది వచ్చింది నా దగ్గర ఖచ్చితంగా ఉంటాయి సార్. వచ్చింది అయితే స్థాన ఎందుకంటే మేము ఇంటికి సంబంధించి చూసుకుంటాం కానీ ఆయన ఎక్కడ పోయిందో మాకు చెప్తారా? ఖచ్చితంగా తెలియదు కదా, చెప్పుడు ఆయన. అది పరిశాన్ అనమాట. ఎస్ సార్. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్.